హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే కాసాగు మరియు గాసాగ్బా కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ అనేది బాగా రావాలి. అప్పుడు మీరు ఈజీగా తక్కువ టైంలో పేపర్ అండ్ పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్ అనేది వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సీఎం ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, కాసాగు అంటాం తెలుగులో, అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, సో ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 8, 12 అనే ఒక రెండు నెంబర్స్ అనేవి ఇచ్చాడు అనుకుందాం. సో 8 యొక్క మల్టిపుల్స్ అనేవి ఫస్ట్ వేసుకుందాం. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48. సో నెక్స్ట్ 12 మల్టిపుల్స్ అనేవి వేసుకుందాం. 12 24 36 48 60 అండ్ సో ఆన్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, 8 యొక్క మల్టిపుల్స్లో అలాగే 12 యొక్క మల్టిపుల్స్లో కామన్గా ఉన్న నెంబర్స్ని ఐడెంటిఫై చేయండి. 24 అనేది రెండిట్లో కామన్గా ఉంది, అలాగే 48 కూడా కామన్గా ఉంది. మనం ఈ రెండిట్లో ఏది తీసుకోవాలంటే ఇక్కడ పేర్లోనే ఉంది, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య భాజకం. అంటే రెండిట్లో కనిష్టం చిన్నది ఎల్సీఎం, లీస్ట్ అనేది ఏది 24. సో 8కి 12కి ఎల్సీఎం అనేది ఏమవుతుంది మనకి, 24 అనేది ఎల్సీఎం అవుతుంది. మీరు మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ చిన్నప్పటి నుండి మీరు నేర్చుకున్న మెథడ్లో చేసి ఒకసారి చెక్ చేసుకోండి. 8కి 12కి మనం ఎలా చేస్తాం, 2 అనేది 4 సార్లు పోతుంది, 2 అనేది ఇందులో 6 సార్లు పోతుంది. అంటే మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, 2 అనేది ఇందులో 2 సార్లు పోతుంది, 2 అనేది ఇందులో 3 సార్లు పోతుంది. ఓకే, సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 2 2 4, 4 2 8, 8 3 24. ఓకే, ఈ మెథడ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇవన్నింటిని మనం ఇంటూ చేసుకుంటే వచ్చేది ఎల్సీఎం. ఇది మనకి ట్రెడిషనల్ మెథడ్. సో మనకి ఒక మెథడ్ ఏంటి, మల్టిపుల్స్ అనేది వేసుకుని అందులో కామన్గా ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి అందులో చిన్నది వేసుకోవాలి, ఇంకోటి ఈ టైప్లో చేస్తాం. ఓకే, సో ఇది ఎల్సీఎం కాన్సెప్ట్ అనేది. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. సో 8కి భాజకాలు చూసుకుంటే 1లో పోతుంది, 2లో కూడా 8 పోతుంది, తర్వాత 4లో పోతుంది, తర్వాత 6లోను 7లోను పోదు, 8లో పోతుంది. సో అలాగే మనకి 12 చూసుకుంటే 1లో పోతుంది, 2లో పోతుంది, 3లో పోతుంది, 4లో పోతుంది, 5లో పోదు, 6లో పోతుంది, 7లో పోదు, 8లో పోదు, 9లో పోదు, 10, 11లో పోదు, మళ్ళీ ఇంకా 12లో పోతుంది. ఓకే, సో వీటిలో మనం కామన్గా ఉన్నవి ఐడెంటిఫై చేస్తే 1, 2 అలాగే 4, ఈ 3 కూడా కామన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, 1, 2, 4, 3 నెంబర్స్ అనేవి కామన్ వచ్చినాయి. మనం ఏం చెప్పుకున్నాం, ఎల్సీఎంలో అయితే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి లీస్ట్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హయ్యెస్ట్ నెంబర్ అనేది తీసుకోవాలంటే మీకు 4 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో 8కి 12కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 4 అనేది అవుతుంది. సో దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది. ఓకే, సో 8కి 12కి హెచ్సిఎఫ్ కట్టమన్నాడు కాబట్టి 8, 12. సో 8, 12లో ఒకసారి పోతుంది, 8, 1లో 8, ఇంకా మనకి రిమైండర్ అనేది 4 ఉంటుంది. సో మళ్ళీ 8తో డివైడ్ చేసుకోవాలి, 4 అనేది 8లో 2 సార్లు పోతుంది. ఇలా ఈ విధంగా 0 వచ్చేదాకా మనం కంటిన్యూ చేయాలి. ఫైనల్గా 0 ఎప్పుడైతే వస్తుందో, ఆ 0 వచ్చినప్పుడు మనం దేంతో అయితే డివైజర్ చేసామో అది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఉన్నది హెచ్సిఎఫ్ అవుతుంది, అంటే హెచ్సిఎఫ్ ఎంత, 4. ఓకే, ఇది మనకి ఇంకో మెథడ్ హెచ్సిఎఫ్ చేయడానికి. ఓకే, మనకి 8కి 12కి ఎల్సీఎం చేసాం, 12 వచ్చింది, హెచ్సిఎఫ్ చేస్తే మనకి 4 అనేది వచ్చింది. ఓకే, చూడండి, ఈ 8 ఇచ్చిన రెండు నెంబర్స్ని 12 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది మనకి, 96 అనేది వస్తుంది. అదేవిధంగా ఈ ఎల్సీఎంని హెచ్సిఎఫ్ని కూడా 24 ఇంటూ 4, ఈ రెండింటిని ఇంటూ చేసినా కూడా మనకి 96 అనేది వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక రెండు నెంబర్స్ అనేవి ఉంటే ఆ రెండు నెంబర్స్ని లబ్ధం అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయితే వస్తుందో మనకి ఎల్సీఎంని, వాటి యొక్క ఎల్సీఎం మరియు హెచ్సిఎఫ్ లబ్ధం, వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ 1 ఇంటూ గివెన్ నెంబర్ 2 మల్టిప్లికేషన్, అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మీకు వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఎలా ఇస్తాడంటే ఇందులో ఏదో ఒకటి మిస్ చేస్తాడు, అంటే ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనేది ఇస్తాడు. అంటే సపోజ్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఎంత, ఇక్కడ మనకి 24, 4 ఈ రెండు ఇస్తాడు,
తర్వాత గివెన్ నెంబర్స్లో 8, 12 కదా, సో 8 ఇచ్చి ఇంకో నెంబర్ ఏది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, 24 × 4 = 8 అనేది కిందకు వచ్చేస్తుంది, 4 అనేది ఇందులో 2 సార్లు పోతుంది, 2 ఇందులో 12 సార్లు పోతుంది. సో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ మిస్ చేస్తే 12 కదా, 12 అనేది మనం వచ్చింది కదా. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్ 1 × గివెన్ నెంబర్ 2. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఏదో ఒకటి మిస్ చేస్తాడు, మీరు ఏది మిస్ చేసినా సరే ఫార్ములాని బట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే ఓకే, ఇందాక మనం 8, 12 హెచ్సిఎఫ్ ఎలా చేయాలో చూసాం. ఒకవేళ 3 నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఒక 2 నెంబర్స్ అనేది తీసుకోవాలి. సో 25, 30, సో సేమ్ ఇందాక తీసుకున్నట్టే 2 నెంబర్స్ని తీసుకుందాం. 25 ఇందులో ఒకసారి పోతుంది, సో అంటే 5 మిగులుతుంది. సో మళ్ళీ 25తో చేయాలి. సో 25తో చేస్తే 5 × 5 = 25. సో ఇందాకైతే మనం ఇక డైరెక్ట్గా 5 డివిజర్ ఉంది కాబట్టి 5ని హెచ్సిఎఫ్ అని తీసుకుంటాం. కానీ ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 40 అనేది కూడా ఉంది కదా. సో ఇక్కడ వచ్చిన డివైజర్తో మనం 40ని కూడా చెక్ చేయాలి. సో 40ని డివైడ్ చేస్తే 5 × 8 = 40. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనకి 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో 25, 30, 40 హెచ్సిఎఫ్ ఎంత అంటే 5 అవుతుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్లో చూడగానే చెప్పేయచ్చు. సో 25, 30, 40 కాబట్టి 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుందని. సో ఏం లేదు, ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుని 25, 30, 25 ఒకట్లో 25, 30 తీస్తే 5. సో మళ్ళీ 25ని ఇక్కడ తెచ్చుకుంటాం, 25ని 5 × 5 = 25 చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ 2 నెంబర్స్ ఇస్తే ఇంతటితో అయిపోతుంది. 5 అనేది చెప్పొచ్చు, 25కి 30కి హెచ్సిఎఫ్ ఎంత అంటే. కానీ ఇక్కడ థర్డ్ నెంబర్ 40 కూడా ఉంది కాబట్టి ఈ 40ని తీసుకుని మనం ఇక్కడ ఉన్న డివిజర్ అయిన 5తో చేస్తే 5 × 8 = 40. 0 వచ్చింది కాబట్టి 0 వస్తే మనకి 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు హెచ్సిఎఫ్ అనేది చేయాలి. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలుసుకున్నాం కదా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి. ఇప్పుడు మనం షార్ట్ కట్ అనేది తెలుసుకుందాం. సో హెచ్సిఎం ఎల్సిఎం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చూద్దాం. 8కి 12కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ట్రెడిషనల్ మెథడ్ కాకుండా షార్ట్ కట్ ఏం చేయాలంటే, ఇచ్చిన నెంబర్లో రెండిట్లోనూ పెద్ద నెంబర్ ఏది, 12 అనేది మనకి పెద్ద నెంబర్. సో 12 అనేది ఏం చేయాలంటే ఈ ఫస్ట్ నెంబర్లో అంటే 8లో పోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 12 అనేది 8లో పోతుందా, పోదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 12కి ఇంకో 12 అనేది యాడ్ చేసుకోవాలంటే 24 అవుతుంది. సో 24 అనేది 8లో పోతుందా, మనకి 24లో 8 అనేది పోతుంది. సో 24 అనేది ఎల్సిఎం అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, అర్థమైందా. సో 8, 12 అనే 2 నెంబర్లు ఉన్నాయి, 12 అనేది 8లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. పోదు, పోనప్పుడు ఏం చేయాలి, మనం డబల్ చేయాలి, అంటే 24 చేయాలి. 12కి 12 కలిపితే 24. సో 24 అనేది 8లో పోతుంది కదా, సో 24 అనేది డైరెక్ట్గా ఎల్సిఎం అవుతుంది. ఎగ్జాంపుల్ 5, 10 రెండు నెంబర్కి ఎల్సిఎం అడిగాడు. సో 10 అనేది 5లో పోతుందా, 5×10, సో పోతుంది. కాబట్టి డైరెక్ట్గా మనం 10ని ఎల్సిఎం కింద చెప్పొచ్చు. కాబట్టి మీరు మామూలుగా చెక్ చేసుకుని చూసుకోండి ఒకసారి నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో. సపోజ్ 12, 24 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి ఓకే, సో 24 అనేది 12లో పోతుందా, పోతుంది. సో డైరెక్ట్గా మనం 24 అని చెప్పచ్చు. అదేవిధంగా 18, 24 ఉన్నాయనుకోండి. సో 24 అనేది మనకి 18లో పోతుందా, పోదు. సో ఇప్పుడు ఏం చేయాలి, 24కి ఇంకో 24 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది, 48 అవుతుంది. సో 48 18లో పోతుందా, పోదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇంకో 24 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 72 అనేది అవుతుంది. సో 72 18లో పోతుందా, పోతుంది. ఓకే, సో 72 12లో పోతుంది, 24 పోతుంది. కాబట్టి మనకి 72 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఏం లేదు, ఇచ్చిన 2 నెంబర్స్లో పెద్ద నెంబర్ అనేది చిన్న నెంబర్లో పోతుందా లేదా చూడాలి. చూస్తే ఒకవేళ సపోజ్ 24, 12 ఉంటే డైరెక్ట్గా పోతుంది కాబట్టి ఈ నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ పోకపోతే డబల్ చేయాలి, అంటే 12 డబల్ చేస్తే 24 అనేది 8లోనూ 12లోను పోతుంది కాబట్టి 24 డైరెక్ట్గా మనం ఎల్సిఎం చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, 24 పోదు 18లో, డబల్ చేసాం 48, ఇది కూడా పోలేదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో 24ని కలుపుకోవాలి. అప్పుడు 72 పోయింది. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. 24 యాడ్ చేసుకుంటే వెళ్ళినప్పుడు ఎక్కడైతే పోతుందో అదే మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలని చూద్దాం. 5, 10, 15 ఒక 3 నెంబర్స్ అనేది ఇచ్చి వీటికి ఎల్సిఎం కట్టమన్నాడు అనుకుందాం. సో సేమ్ ప్రాసెస్, ఇందులో పెద్ద నెంబర్ ఏది, 15 అనేది మనకి పెద్ద నెంబర్ అవుతుంది. సో ఈ 15 అనేది 5లో పోతుందా, పోతుంది. 10లో పోతుందా, పోదు. సో ఇప్పుడు ఏం చేయాలి, డబల్ చేయాలి. 15కి 15 కలిపితే 30. సో 30 అనేది 5లో 5, 6 సార్లు పోతుంది, 10 అనేది 3 సార్లు పోతుంది, 15 అనేది 2 సార్లు పోతుంది. అంటే దీన్ని డబల్ చేసినప్పుడు 3లోనూ పోయింది కాబట్టి
30 అనేది మనకి ఎల్సిఎం అనేది అవుతుంది. కాబట్టి మీరు నార్మల్గా చేస్తుండే 5, 10, 15 ఓకే, 5 1, 5 2, 5 3. సో 5 × 1 × 2 × 3 5 1, 5 2, 5 3 30. సో సరిపోయింది కదా. సో ఏం లేదు, పెద్ద నెంబర్ అనేది మిగతా వాటిలో పోతుందో లేదో చూసుకోవాలి. పోకపోతే దానికి మళ్ళీ సేమ్ నెంబర్ అంటే 15 కి 15 యాడ్ చేసాం 30, పోకపోతే మళ్ళీ 15 45 మళ్ళీ 60 అలా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మీరు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా ప్రాక్టీస్ బట్టి మైండ్లోనే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే ఓకే, ఇది మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేసిక్ కాన్సెప్ట్ అనేది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. నెక్స్ట్ వీడియోలో మనం వీటి మీద సమ్స్ అనేవి ఎలా అడుగుతాడు, ప్రాక్టీస్ సమ్స్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చేద్దాం. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.